मॉर्निंग यूट्यूब नमस्ते एल्लारकम वेलकम बैक टू दि चैनल वन्स अगेन बैक विथ अनदर व्लॉग। सो ई रोज वच्चेसि खम्मम केटीएम शोरूम वाले राइड कंडक्ट चेशारु मनमैते अक्कडिकि वेल्तुन्नाम फस्ट राइड एक्कडिकंटे वैरानो एदो चेप्पिरु समथिंग प्लेस अंटे नाकु गुर्तुलेदु चेप्पिरु गानी फस्ट अयिते आदित्य ब्रो राइडिंग गियर मर्चिपोयि वेल्लाडंट अदि तीसुकोवाली मनं। ఇంకోటి ఏంటంటే మన టైర్లో గాలి కానీ తక్కువ ఉంది, అది కొట్టి ఫస్ట్ గాలి పెట్టి చేయాలి. రాగానే ఖమ్మంగా ఈ రైడ్ అయిపోగానే ఫస్ట్ టైర్లు కానీ మార్పిచ్చేస్తాను నేను. సో ఫైనల్గా అయితే గాలి పెట్టించాను. సో మనం రైడింగ్ గేర్ తీసుకున్నాం, ఇంకా గాలి కొట్టించేసాం, ఇంకా మనకు ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. సో చాలా లేట్ అయింది, నేను లాగ్ చేద్దాం అనుకోవట్లే, ఎందుకంటే స్పీడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. డైరెక్ట్గా ఇక ఖమ్మంలో వెళ్ళి ఆగుదాం. సో మళ్ళా ఖమ్మంలో లాగ్ స్టార్ట్ చేస్తాను నేను. 2000 ఇయర్స్ లేటర్ మనం ఖమ్మం అయితే వచ్చేసినాం. ఇక్కడంగా ఒక 500 meters 600 meters ఉండదు అంతే ఖమ్మం కేటీఎం షోరూమ్. చాలా లేట్ అయిపోయింది. టైం ఎంత అవుతుందంటే 10:20 అయింది. అరే రే రే, ఉన్నారో వేరో కానీ తెలియదు, అసలు మన కోసం ఆగుతారా? ఉన్నారని అనుకుంటున్నా. వెళ్ళిపోయినారు, ఎవ్వలేరు. ఆల్రెడీ బయలుదేరిపోయారంట, మనం అక్కడికి వెళ్ళాలి. ఇదే ఖమ్మం కేటీఎం షోరూమ్. సండే కదా, ఈరోజు క్లోజ్ ఉంది. అవతల సైడ్ ఉన్నారు బ్రో, పెట్టిన లొకేషన్కి అయితే మనం ఫైనల్గా అయితే వచ్చేసాము. పార్కింగ్ ఎట్టుంది? హాయ్ జనన్న, ఏ చూపే బంగారం ఆయనే శ్రీవల్లి. షోరూమ్లో అయితే ఫుడ్ కానీ అరేంజ్ చేశారు. అంటే షోరూమ్ అంటే షోరూమ్ కాదు, ఒకళ్ళు ఇక్కడ రెస్టారెంట్కి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఫుడ్ కానీ ఏం చేశారు, చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం అయిపోయింది, ఇక మనం రైడ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. సో చూశారు కదా, ఇదే మన గ్యాంగ్. మన వాళ్ళు అయితే మొత్తం వేరే లెవెల్లో ఉన్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ టుడే. చాలామంది కేటీఎం బైకర్స్, మొత్తం కేటీఎం బైకర్స్ బైక్స్ వేసాలి.
చూసారు కదా మన వాళ్ళు అయితే క్రేజీ ఉన్నారు మొత్తం కేటీఎం ఫిక్సే. ఇప్పుడైతే ఫ్యూయల్ స్టాప్ వచ్చేసాం, ఫ్యూయల్ ఫిల్ చేపిస్తారా అన్న? వైరాకాడ రిజర్వాయర్ ఉందంట, సో మనమైతే అక్కడికి వెళ్తున్నాం. వినిపిస్తుందా వినిపిస్తా లేదో? వా సౌండ్ అయితే ఎక్కువ చేస్తుండే అసలు చేస్తున్నారు. అసలు ఎన్ని బైకులు కలిసి మొత్తం కేటీఎంసే ఇట్లా రైడ్ చేస్తుంటే వేరే లెవెల్లో ఫీల్ ఉంటుంది. చూడండి బైక్స్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 13-14 బైక్స్ వచ్చినాయి, మొత్తం 14 బైక్స్. నో ప్రాబ్లం. సో చూడండి మన బైక్స్ అయితే ఎట్లున్నాయో. ఓకే, అసలు టోటల్గా మాత్రం వెళ్తుంటే అందరు రియాక్షన్ ఇచ్చి పడేస్తారు. మేము ఇట్లా మొత్తం గ్యాంగ్ లెక్క కలిసి వెళ్తున్నాం కాబట్టి చాలా వేరే అంటే వేరే ఫీల్ ఉంది. సో మనకైతే అంబులెన్స్ కానీ వేసుకొని వస్తారు, చాణిపై కూర్చొని నవ్వుతుండే దాంట్లో. ఇదే అడ్రస్, మనోళ్ళు జమ్మ జమ్మ గుంజుకుంటా వెళ్ళిపోతుర్రు. మనది ఎక్కడే ఆఫ్ రోడ్ చేపిస్తున్నారు ఈరోజు. అయితే రిజర్వాయర్కి రీచ్ అయిపోయినాం మేము, ఇంకో మన డెస్టినేషన్ వచ్చేసి ఇదే. ప్రాబ్లం ఏంటంటే మన టైర్స్ కొంచెం చేంజ్ చేయాలి చెప్పిన కదా, ఇప్పుడు వెళ్ళంగానే ఫస్ట్ పని మనం చేసేది ఏంటంటే టైర్ చేంజ్ చేపిస్తాం. ఈ బ్లాగ్ అప్లోడ్ అయిన తర్వాత అది అప్లోడ్ అయింది, దాన్ని కానీ మీరు చూడొచ్చు. ఓహో, సో మనం చేరాల్సిన డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. Vehicle in the correct gear, the vehicle will give you vibration. If you are putting it in the correct gear, it won't give you the vibration. Second part is the chain sprocket, right? Yeah, right. If your chain sprocket is loose, any of the vehicle, if it is get loose for 2 point or 3 point also, you will be getting the vibrations in the vehicle. And second thing, load and road conditions, right? Load and road conditions. So this is a very important thing. మనం ఫ్రెండ్స్ తో కూర్చొని పోతాము, 3 మెంబర్స్ కూర్చుంటాము, మళ్ళీ 1 మెంబర్కి వచ్చేస్తాం. 3 మెంబర్ కూర్చున్నప్పుడు వెహికల్ స్మూత్ పోయిందా అని అనిపిస్తుంది మనకి, రైట్? మళ్ళీ 1కి వచ్చినప్పుడు వైబ్రేషన్ అవుతుంది కొంచెం, అట్లా అట్లా ఊపుతుంది అనిపిస్తుంది. ఎందుకు అట్లా? బికాజ్ యుల్ బి హ్యాబిట్యూట్ ఆఫ్ ఇట్. అట్లా నడిపించింది ఒక కోడ్ అయిపోతుంది. మళ్ళీ మీరు అట్లా రివర్స్కి రావాలంటే చైన్స్ పాకెట్ ఎట్లా లూజ్ అవుతుంది కదా, దట్ కమ్స్ అండర్ ద చైన్స్ రోడ్ అండ్ లోడ్ కండిషన్. ఫస్ట్ థింగ్ ఇస్ ద చైన్, అవర్ చైన్స్ పాకెట్స్ ఆర్ వెరీ ఓపెన్, సో కీప్ ఇట్ లూబ్రికేటెడ్ సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ ఆల్ టు డ్రైవ్, రైట్? సెకండ్ థింగ్ ఈజ్ ద ABS. Okay, so what is the full form of ABS? Anti-brake.
రాంగ్ అది. ఓకే నెక్స్ట్. అది కాదు ఇది. కమ్ ఆన్ స్పీక్ అప్ గైస్, వి ఆర్ హియర్ టు డిస్కస్ సంథింగ్. ఓకే యాంటీ బ్రేక్ సిస్టమ్ కాదు కాదంటది. ఓకే ఐ లెట్ యు నో ఇన్ ఫార్మ్ ఆఫ్ ABS ఇస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఓకే అండ్ ద ఫంక్షన్ ఆఫ్ ABS ఇస్ ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎ బటర్ఫ్లై వింగ్స్ రైట్. హౌ ఇట్ విల్ బి యాక్టింగ్ బటర్ఫ్లై వింగ్స్ లాగా యాక్ట్ చేస్తారు అంటే విత్ ఇన్ ఫ్రిక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన డిస్క్ ఏదైతే మూమెంట్ లో ఉంటుందో దానికి పట్టుకుంటుంది వదులుతుంది పట్టుకుంటుంది వదులుతుంది పట్టుకుంటుంది వదులుతుంది రైట్. ఇప్పుడు కొంతమంది చెప్తారు సింగిల్ ఛానల్ ABS డబుల్ ఛానల్ ABS అంటే దీనిలో డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే యూ హ్యావ్ సమ్ డౌట్ అండ్ కన్ఫర్మ్ వాట్ వాస్ ద డౌట్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఐ కెన్ ఎస్ సో వాట్ వాస్ ఎగ్జాక్ట్లీ యువర్ డౌట్ సింగిల్ ఛానల్ ఇన్ ద సేఫ్టీ డ్యువల్ ఛానల్ ఇస్ బెటర్. ఓకే సో ఇప్పుడు డ్యువల్ ఛానల్ ABS సింగిల్ ఛానల్ ABS దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ విచ్ యూ అండర్స్టాండింగ్. డ్యువల్ ఛానల్ ABS లో ఏమవుతుంది అంటే ద ఫోర్స్ విచ్ యూఆర్ అప్లైయింగ్ ఆన్ ద బ్రేక్స్. ఓకే వెహికల్ అనేది 60 స్పీడ్ లో ఉంది అనుకోండి ఎంత బ్రేక్ ప్రెషర్ అప్లై చేస్తారు మనం అట్లా చెయ్యొద్దు ఎందుకంటే ఒకటేసారి ఇఫ్ యూ జస్ట్ లెట్ ద ఇంజన్ నా వాట్ విల్ హ్యాపెన్ యూనో ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ ఇంజన్. సో వాట్ యూ హ్యావ్ టు డూ యూనో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మెషిన్ గేర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్యాటర్న్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం నిద్రలకే లేవగానే ఉరుతామా ఉరకలేము. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు వెహికల్ స్టార్ట్ చేయగానే దే విల్ ఓవర్ ఎక్సిలరేటెడ్ ఓకే దాంట్లో ఏమవుతుంది అంటే రింగ్స్ అనేది కాలిపోతాయి. అట్లా చేయకుండా ఫస్ట్ యూ హ్యావ్ టు డూ ద వెహికల్ అ వార్మప్ సెషన్ రైట్. వెహికల్ స్టార్ట్ అయిన వెంటనే కొంచెం దానికి వార్మప్ చేయండి ఒక 30 seconds or 40 seconds అట్లా స్టార్ట్ ఉండని మంచి కొంచెం నడిపించిన తర్వాత ఏంటంటే దానికి రెస్ట్ చేయండి. అప్పుడు ఏం కాదు ఇంకా గేర్లో అనేది మనం వేస్తే టక్ అని సౌండ్ వస్తుంది. సో కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్ మీ ఎగ్జాక్ట్లీ వాట్ ద సౌండ్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆ సౌండ్ అనేది ఎందుకు వస్తుంది క్లచ్ ప్రాపర్ లేకుండా. ఓకే ఎనీ అదర్ థింగ్స్ నథింగ్. సో ద థింగ్ ఇస్ ఇంజన్ అనేది అన్ని గేర్స్ అసెంబ్లీ ఒకటి. సో వెన్ యూ న్యూట్రల్ ద వెహికల్ అండ్ స్టాప్ ఇట్ అన్ని గేర్స్ అనేది న్యూట్రల్ అయిపోతాయి అన్నమాట. వెయిట్ తర్వాత ఒకటేసారి మనం వేస్తున్నాం అనుకోండి అన్ని గేర్స్ మెష్ కావాలి అయితే ఆ గేర్స్ అన్ని మెష్ అయ్యే లోపల క్రాక్ అయ్యి మెష్ అవుతాయి అవి అండర్స్టాండ్. ఇట్ విల్ బి టచ్ టుగెదర్ అండ్ ఇట్ విల్ స్టార్ట్ మెషిన్. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు కొద్దిగా వెహికల్ రేస్ చేస్తాం కదా రేస్ చేయకూడదు. బండి అనేది వార్మప్ అవ్వకుండా మీరు అనేది గేర్స్ వేసారనుకోండి అది కట్ 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 సౌండ్ వస్తుంది. వన్స్ ఇట్ గెట్ బూస్టప్ అయిన అనుకోండి వెహికల్ దాని తర్వాత మీరు గేర్స్ వేయండి ఇట్ విల్ బి స్మూత్ అండ్ అప్. థర్డ్ థింగ్ వెహికల్ అనేది థర్డ్ గేర్లో చాలామంది నడుపుతారు డ్యూక్ రైట్. ఇట్స్ వెరీ గుడ్ దట్ డ్యూక్ ఇస్ టేకింగ్ ద అడ్వాంటేజ్ అండ్ గెటింగ్ ఫార్వర్డ్ బట్ ద థింగ్ ఈస్ స్పీడ్ బ్రేకర్స్ ఆర్ ఆల్ ఎవ్రీథింగ్ మీకు అని రాంగ్ అనే సెకండ్ గేర్ ఇస్ 100% నెసెసరీ. మనం ఏమనుకుంటాం థర్డ్లో వచ్చేసి వెళ్ళిపోదామంటాం అట్లా కాకుండా సెకండ్ గేర్లోనే మనం తీసినాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది అంటే వెహికల్ది మీకు అర్థమవుతుంది మెషిన్ హౌ ఇట్ ఈస్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మీరు డ్రైవ్ చేసిన సర్వీస్ చేసిన వెంటనే 10 days మీ డ్రైవింగ్ వేరే ఉంటుంది. After 10 days your driving will be different. After 10 days again according to your driving experience. Instead of that what you people do you know first you understand the drive understand the track. Once you get the track na if you are getting a plain road then you over accelerate your vehicle right. Koncham chestunnam sudden aapestunnam ante em aitadu ante ala andlo em aitadu meeku kuda body adjustment undadu right. Inka next vachesi 200 RC 200 owners that's it. The major problem you people are saying that the hand spinning right pain and అలవాటు అయిపోతే ఏమి ఉండదు మనం డ్రైవింగ్ కండిషన్ లో ఏదైతే కూర్చుంటున్నాం కదా రేసింగ్ అయితే ఏంటంటే ఇప్పుడు రేసింగ్ అది ఏంటంటే రేసింగ్ ప్యాటర్న్ మోటోజీపీ ప్యాటర్న్ వెహికల్. సో దానికి ఏం చేయాలంటే వెన్ ఎవర్ యూఆర్ పుటింగ్ యూర్ హ్యాండ్ స్ట్రైట్ వాట్ విల్ హ్యాపెన్ యూనో యువర్ హోల్ బాడీ వెయిట్ విల్ బి ఆన్ ద హ్యాండిల్ ఓన్లీ. సో యూ జస్ట్ ట్రై టు జస్ట్ ఫ్లెక్స్ ఇట్ ఓకే ఈ యాంగిల్ రావాలి మనకి వెహికల్ లో అయితే ఏమవుతుంది అంటే స్పీడ్ బ్రేకర్ రాని ఏమైనా వచ్చినప్పుడు యువర్ బాడీ విల్ బి మూవింగ్ లైక్ దిస్ ఓకే. సో దీంట్లో మీ ఏదైతే వెయిట్ ఉంది కదా హ్యాండిల్ పైన పోయేది బదులు అది అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది హ్యాండిల్ ఇట్లా ఫ్రిక్షన్ లో స్పీడ్ బ్రేకర్స్ లో దానిలో డైరెక్ట్ గా మీరు ఇట్లా పెడితే మీ బాడీ ఇట్లా జర్క్స్ తింటుంది. ఈ జర్క్స్ వల్ల ఏమవుతుంది అంటే మీకు నొప్పి వస్తుంది అది రాకుండా అంటే కొంచెం హ్యాండిల్ షేక్ చేయండి. యూ హ్యావ్ టు జస్ట్ బెండ్ ఇట్ పుట్ 1 inch ఆఫ్ గ్యాప్ బిట్వీన్ యువర్ బెల్లీ అండ్ ద ట్యాంక్ డోంట్ లీన్ ఆన్ టు ద ట్యాంక్ సో దట్ యూ విల్ బి గెటింగ్ ద ఎగ్జాక్ట్ సిట్టింగ్ పొజిషన్. ఓకే ఎనీ అదర్ డౌట్ గైస్